అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 21 ఏళ్ల కిందట ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఒక నాయకుడు ఒక సాహసం చేసి అప్పటికే 30 ఏళ్ల కిందట 71లో తెలంగాణ ప్రజా సమితి ద్వారా ఉవ్వెత్తున ఎగిసిపడిన ఒక ఉద్యమం 370 మంది పిల్లల సావులతో తర్వాత అల్టిమేట్ గా 11 మంది పార్లమెంట్ సభ్యుల గెలుపుతో దేశం మొత్తం ప్రతిధ్వనించిన ఉద్యమం. కానీ 71లో ఒకసారి ఆ గెలిపించిన 11 మంది పోయి కాంగ్రెస్ లో కలవంగనే 30 ఏళ్ల పాటు సల్లారిపోయిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రమంతటా ఉన్న ప్రజల్లో ఒక నైరాశ్యం ఒక నిరాశ ఆవహించిన పరిస్థితి. రాజకీయ నాయకులంటేనే కేవలం తెలంగాణ నినాదాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటారు, మళ్ళ వాళ్ళకు పదవి రాగానే పక్కకు పెడతారు అనే ఒక అపనమ్మకపు పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాడు ఆయన పేరు కేసీఆర్ కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఒక మంత్రిగా అప్పటికే పనిచేసిన వ్యక్తి, డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి, కానీ ఒక సూపర్ స్టార్ కాదు, ఒక సినిమా స్టార్ కాదు. ఆయనేమి వాళ్ళ తండ్రిలో వాళ్ళ తాతలో రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు లేదా ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళు కాదా, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే ఆనాడు మెదక్ జిల్లా బయట రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలకు తెలుసు కావచ్చు కానీ జనబాహుళ్యంలోకి అంతగా తెలిసిన నాయకుడు కాదు. కానీ ఆ రోజు 2001లో 46-47 ఏళ్ల వయసులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సమాజంలో ఉన్న పరిస్థితిని మొత్తంగా 2 ఏళ్ల పాటు దాదాపుగా సమయం తీసుకొని అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నడుం బిగించే క్రమంలో ఎంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 2001లో ఏంటిది పరిస్థితి అన్నాడు. ఒకవైపేమో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ, అప్పటికే చంద్రబాబు నాయుడు గారి గురించి పేపర్లు పుంకాను పుంకాలుగా రాస్తున్నాయి. ఈయన ఇంద్రుడు చంద్రుడు, ఈయనను మించిన తెలివైనడు ఆసియా ఖండంలో లేడు, ప్రపంచానికే అధ్యక్షుడైతాడు, ఇంకా కొద్దిగా అయితే అమెరికా అధ్యక్షుడైతాడు ఈయన అని చెప్పి పేపర్ల బిల్డప్. ఇంకొక దిక్కేమో కేంద్రంలో అదే చంద్రబాబు మీద ఆధారపడ్డ ఎన్డీఏ ప్రభుత్వం, అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఇంకోవైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరొక వైపు. అట్లాంటి సందర్భంలో అట్లాంటి పరిస్థితుల్లో అసలు తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీకి, తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ వేదికకి చోటున్నదా, ఇక్కడ రాజకీయ శూన్యత ఉన్నదా, ఇక్కడ అవకాశం ఉన్నదా అనే ఒక సందేహాస్పదమైన వాతావరణం. అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టడమే కాదు, మళ్ళా పోని పార్టీ పెట్టేటప్పుడు ఆయనకేమైనా సినిమా అంగులు ఉన్నాయా, ఎన్టీ రామారావు గారి లెక్క ఆయన ఏమైనా సినిమా స్టారా అంటే కాదు. పోనీ ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర స్థాయిలో సుపరిచితుడైన వ్యక్తి అంటే కాదు. పోనీ మీడియా పవర్ ఉందా అంటే లేదు, మనీ పవర్ ఉందా అంటే లేదు, మజిల్ పవర్ ఉందా అంటే లేదు, కుల బలం ఉందా లేదు, ధనబలం లేదు, ఏది లేదు. కానీ ఉన్నదల్లా ఒక్కటే, గుండె బలం, గుండె నిండా ఆత్మవిశ్వాసంతో ఒక్కడుగా బయలుదేరి, ఒకే ఒక్కడుగా బయలుదేరి గులాబీ జెండా నెగరేసి ఒక ప్రయాణాన్ని ఒక ప్రస్థానాన్ని ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించినారు. ప్రారంభించినప్పుడు అప్పుడెప్పుడో సినిమాల్లో ఒక పాట ఉండేది, అదేం పాట అది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తెలియదు పాపం అని చెప్పి ఆనాడు ఒక పాట ఉండేది సినిమాలలో. అంటే అట్లాంటి పరిస్థితి, ఒక ఏటికి ఎదురేగే పరిస్థితి, తుఫాను వాతావరణంలో ఇన్ని రాజకీయ పక్షాల మధ్యన గుండె ధైర్యంతో గుండె నిబ్బరంతో 46-47 ఏళ్ల వయసులో బయలుదేరడం. ఈ మాట నేను 46-47 ఏళ్ళని ఎందుకు చెప్తున్నా అంటే, సాధారణంగా ఒక రాజకీయ నాయకుడికి, అప్పటికే ఒక మంత్రిగా పనిచేసిన నాయకుడికి 46-47 ఏళ్ళంటే ఇక అక్కడి నుంచి టేక్ ఆఫ్, ఆడికెళ్ళి ఇంకా పైకి పోవడే తప్ప వెనుకకు మరీ చూసేది ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బంపర్ ఆఫర్లు ఇచ్చినా, మీకు ఏ మంత్రి పదవి కావాలంటే అది ఇస్తాం తీసుకోండి అని చెప్పినా, ఎన్ని రకాల మాటలు చెప్పినా అవన్నీ పక్కకు పెట్టి గులాబీ జెండా ఎగిరేసి బయటకు వచ్చిండ్రు. వచ్చినాక కూడా సమాజంలో అపనమ్మకం, అవుతుందా ఈయనతోనే, అవుతుందా ఉద్యమం ముందుకు పోతుందా,
తెలంగాణ వస్తదా ఇట్లా వందల ప్రశ్నలు అసలు రాజకీయ నాయకులు అంటేనే వాడుకుంటారు వదిలేస్తారు తెలంగాణ ఉద్యమాన్ని అనే ఒక ఆపనింద అట్లాంటి పరిస్థితుల్లో బయటికి వచ్చి ఆనాడు కేసీఆర్ గారు చెప్పిన మాట నేను ఈ ఎత్తిన జెండా గులాబీ జెండా దించా తెలంగాణ వచ్చేదాకా కొట్లాడతా దబ్బన దించితే రాళ్ళతోని నన్ను కొట్టి చంపండి అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఏకైక ఉద్యమ నాయకుడు ఏకైక రాజకీయ నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అట్లాంటి ఆనాటి ప్రయాణం ప్రారంభమైనాడు ఈ రోజు మాట్లాడే కుక్కల్లాగా మొరిగే నాయకులు ఈ రోజు ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద చెలరేగిపోయి టీవీలు ఉన్నాయి కదా సోషల్ మీడియా ఉన్నది కదా ఏం మాట్లాడినా చూపెట్టే దౌర్భాగ్యులు ఉన్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయే చిల్లరమల్లర నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరు లేరు అన్నాడు అడ్రస్ కూడా లేరు వీళ్ళెవ్వరు అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ బయలుదేరిండు బయలుదేరి 14 ఏళ్ల పాటు ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఎత్తిన జెండా దించకుండా 14 ఏళ్ల పాటు ఎన్ని అవమానాలు ఎదురైనా ఎంతమంది ఎన్ని రకాలుగా పర్సనల్గా వ్యక్తిగతమైన విమర్శలు చేసినా నోటికొచ్చిన బూతులు తిట్టినా అన్నిటినీ ఓర్చుకొని శివుడు కదా గరలాన్ని గొంతులో మింగి ఎట్లనైతే మొత్తంగా ప్రపంచాన్ని కాపాడే ప్రయత్నం చేసిండో అదే పద్ధతుల్లో తెలంగాణ సమాజం కోసం వ్యక్తిగతమైన నిందల్ని నీలాప నిందల్ని అవమానాల్ని భరించి 14 ఏళ్లు కొట్లాడి ఆఖరికి 2009లో తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిరార దీక్ష కూర్చొని ఆఖరికి తెలంగాణ తెచ్చిన మహానుభావుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది ఎందుకు చెప్తున్నా వలాయించి అంటే ఇంతకుముందు ధర్మన్న మాట్లాడుతుంటే నాకు గమ్మత్ అనిపించింది. ధర్మన్న ఏమన్నాడు, 2000 రూపాయల పెన్షన్ 2500 కావాలన్నా, 100000 రూపాయల కల్యాణ లక్ష్మి 150000 కావాలన్నా, 5000 రైతు బంధు 7500 కావాలన్నా కేసీఆరే ఉండాలన్నాడు. ధర్మన్న అర్రాస్ పాట వాడినట్టు ఎవడన్నా చిల్లరగాడు వస్తాడు, వచ్చి రేపటి రోజున 2000 కాదు నేను 3000 ఇస్తా అంటాడు. కేసీఆర్ 3000 అంటే నేను 4000 ఇస్తా అంటాడు. మరి వాని కొట్టేద్దామా? నేనేమంటున్నా అంటే తెలంగాణ సమాజానికి మనం గుర్తు చేయవలసింది ఒకటే ఒక అంశం. ఈరోజు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ బిడ్డగా తెలంగాణ పౌరుడిగా గల్లా ఎగిరేసినది తెలంగాణ రాష్ట్రం అని చెప్పే పరిస్థితి తెచ్చిన నాయకుడు మహానుభావుడు కేసీఆర్. కేసీఆర్ అనే 3 అక్షరాల ఆ పదమే లేకపోతే, ఆ వ్యక్తే లేకపోతే ఇవాళ ఉన్న టీపీసీసీ ఎక్కడిది, టీ బీజేపీ ఎక్కడిది, ఈ చిల్లర నాయాలకు ఆ పదవులు ఎక్కడి అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ మొరుగుతున్న కుక్కలకు ఇవాళ మొరుగుతున్న గాడిదలకు ఆ పదవులు ఎక్కడి? అది కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? తెలంగాణ లేకపోతే టీపీసీసీ ఎక్కడిది, టీ బీజేపీ ఎక్కడిది? ఇళ్ళని దేకినోడెవడు, అడిగినోడెవడు, ఇళ్ళని అడిగిండా అసలు ఆంధ్రప్రదేశ్లా? అసలు ఈ చిల్లర బట్టెబాజ్గాలని ఎవడన్నా పట్టించుకున్నాడు ఆంధ్రప్రదేశ్లా? ఎవడి రేవంత్ రెడ్డి, ఎవడా సంజయ్, ఎవడన్నా అసలు ఇన్నరా పేరు మీరు? వీళ్ళు కూడా మాట్లాడతారు ఇవాళ మొగోళ్ళ లెక్క, ముంగటికొచ్చి ఒకడు గింతుంటాడు ఒకడు గంతుంటాడు, కానీ ఓ ఎగిరెగిరి మాట్లాడతారు, ఎగిరెగిరి పడుడు. ఆయన వయస్సు అంటే గౌరవం లేదు, ఆయన 2 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనే సోయి లేదు. తెలంగాణ కోసం ప్రాణాలు తాకట్టు పెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి అని మర్చిపోయినరు. నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాకు మాట్లాడరాదా? మాకు రావా బూతులు? మోడీని ఏం రారా పోరా అనరాదా? మనకు అమిత్ షాను అనరాదా? మోడీ బట్టెవాజ్గాడు అనరాదా? లుచ్చాగాడు అనరాదా? కానీ అనం. అది మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం, అది మాకు అనరాదా? నోరు లేదా? మాకు నోరిప్పితే నాలిక వాడు మొదలు పెడితే మాకంటే బాగేవాడు మాట్లాడలేడు, మాకంటే బాగేవాడు వాడలేడు. చిల్లర నాయాలు ఎవడు వాడితే వాడే, ఎటు వాడతాడు మాట్లాడతాడు వాడవాడు అంటాడు. ఒకసారి ఆ కాగితం ఇయ్య, నినమున్నా చూస్తానా నేను. ఆ తంబాకు బుకెటోడు ఒకడు ఉన్నాడు, ఆ చిల్లరగాడు, వాడు మాట్లాడకుండా తిరుగుతాడు పాలమూరులా. వాణ్ణి గెలిపించింది కరీంనగర్లో ఎంపీ, రాగు అందరి గురించి చెప్తావు. వాణ్ణి గెలిపించింది కరీంనగర్లో, కరీంనగర్లో ఎంపీ కిండ్రా అంటే పీకిదేం లేదు, కానీ అక్కడ తిరుగుతాడు పోయి. అమ్మకు అన్నం పెట్టినప్పుడు సిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను బయలుదేరి గాడ తిరుగుతాడు. కరీంనగర్లో వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక IIIT అనే సంస్థ కావాలని చెప్పి ప్రయత్నం చేసి ఆఖరి దాకా తీసుకొచ్చిండు, కానీ సరిగా మోడీ ఇయ్యడు మనకు అది వేరే కథ అనుకో. గా IIIT అనే సంస్థ కూడా తేరాని శాతగాని దద్దమ్మ, వీడటేదో ఉద్ధరిత్తనట మొత్తం వాడ పాలమూరుల ప్రజా సంగ్రామ యాత్ర అనట. ఎవని మీద నీ సంగ్రామం?
దేని మీద నీ సంగ్రామం? నేను అడుగుతా ఉన్నా ఇయాల, భారతీయ జనతా పార్టీ డఫర్ నాయకులారా, భారతీయ జనతా పార్టీ బేకార్ నాయకులారా, బఫూన్ నాయకులారా, నేను అడుగుతా ఉన్నా ఏంది మీరు చేసింది తెలంగాణకు? ఇంకో 2 నెలలు అయితే జూన్ 2 వస్తున్నది, 8 ఏళ్ళు నిండుతాయి తెలంగాణకు. పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డు తెలంగాణ ఆనాడు పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డును కాళ్లతో దన్నింది మీరు కాదా? తెలంగాణ ఏర్పడ్డ వారం రోజులనే 7 తెలంగాణ మండలాలు గుంజుకపోయి ఆనాడు తెలంగాణకు తీరం ద్రోహం చేసింది మీరు కాదా? మాట్లాడితే భద్రాద్రి రాముడు రాముడు అంటారు, ఆ రాముని పక్కనే ఉండే 7 మండలాలు గుంజుకపోయి ఆంధ్రాలో కల్పిందెవడు? ఈ నరేంద్ర మోడీ కాదా? నేనంటే ఇది వాస్తవం కాదా? ఆ రోజు తెలంగాణ విద్యుత్ కొత్తతోని విద్యుత్ కొరతతోని అలమటించిపోతుంటే ఆ 7 మండలాల్లో ఉన్న లోయర్ సీలేర్ విద్యుత్ కేంద్రం 480 మెగావాట్ల లోయర్ సీలేర్ విద్యుత్ కేంద్రాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది ఈ చిల్లర బీజేపీ కాదా? ఈ బేకారగాలు కాదా? నేను అడుగుతా ఉన్నా ఈరోజు పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డు మీద ఈరోజు కూడా విషయం చిమ్ముతుంది మీరు కాదా? ఒకడు అంటాడు తల్లిని చంపి బిడ్డను వేరు చేసిన ఒక చిల్లరగాడు అంటాడు, ఇంకోడేమో అరే వడ్లు కొనరా బియ్యం కొనరా అంటే మీ ఊళ్ళకు నూకలు తినిపి పోన్రి అని ఇంకో చిల్లరగాడు అంటాడు. వాళ్ళు చిల్లర పాట, బేకార్ పాట, డఫర్ పాట, ఏం పాట అనాలి వాళ్ళని? బఫూన్ గల పార్టీ. ఇంకా చిల్లరగాలు, ఎంత చిల్లరగాలు అంటే 4 MPలు ఉన్నారు వీళ్ళకు, 4 MPలు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే చెప్తావు, ఒకనికేమో కరీంనగర్ అనే దిక్కు లేదు కానీ పాలమూరు లేదో పిక్చర్ ఆడ తిరుగుతాడు వాడు. ఇంకొకని ఆయననేమో నిజామాబాద్, ఆయననేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు 5 రోజుల్లో, 5 రోజుల్లో నన్ను గెలిపిండ్రి, 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తా, తీకపోతే రాజీనామా చేస్తా అన్నాడు. ఏడవైంది మరి పసుపు బోర్డు? అడ్రస్ ఉన్నదా ఆయనకి? ఇయ్యాల, ఏది పడితే అది మాట్లాడతాడు. చిల్లర మాటలు, నోరు తెరిస్తే కేసీఆర్ మీద బూతులు తప్ప ఏమైనా వస్తుందా ఆయనకు? ఇవాళ అదొక కేసు. ఇక ఇంకో కేసు, ఆదిలాబాద్ ఆయన ఉన్నాడు, ఆయన ఎందెందెందెందో మాట్లాడిండు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెరిపిస్తా అన్నాడు ఆదిలాబాద్లో. ఇప్పటివరకు అత్తలేదు పత్తలేదు, దాన్ని కూడా అమ్మే చక్కర్లు ఉన్నారు వాళ్ళు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు, సికింద్రాబాద్లో గెలిచిండు, ఇవాళ కేంద్ర మంత్రి. ఎంత సిగ్గుచేటంటే ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంత దౌర్భాగ్యం, ఎంత వెన్నుముకలే నాయకులు ఈ బీజేపీ నాయకులు చెప్పాలి మీకు. సరిగ్గా 15 రోజుల కిందట కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన శుభవార్త అని చెప్పి సెలవిచ్చిండు. ఏం సెలవిచ్చిండు? ప్రపంచంలోనే అతిపెద్దదైన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్, సాంప్రదాయ మెడిసిన్లకు సంబంధించిన ఒక గ్లోబల్ సెంటర్ని హైదరాబాద్లో పెడుతున్నాం అని 15-20 రోజుల కిందట కిషన్ రెడ్డి గారు చెప్పిండు. మేము నిజమైన అనుకున్నాం, చాలా సంతోషపడ్డాం. నిన్న ఏమైందో చూసినరా, నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి కాదు, ఆయన గుజరాత్కే ప్రధానమంత్రి. ఏం చేసిండు? కిషన్ రెడ్డి ఏమో హైదరాబాద్లో పెడుతున్నా నరికిండు ఈయన కేబినెట్ మంత్రి. కానీ కేబినెట్ మంత్రిని బేఖాతరు చేసి ఆయనను కనీసం పట్టించుకోకుండా నిన్నటికి నిన్న నరేంద్ర మోడీ గారు దాన్ని తీసుకుపోయిండు. జామ్నగర్లో గుజరాత్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎత్తుకొని పీకిండు. ఇదొక్కటే కాదు, ఈ 7.5 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఈ చిల్లర బీజేపీ నాయకులు, ఈ డఫర్ బీజేపీ నాయకులు ఏం చేసిండ్రో నేను చెప్తా మీకు. ఎన్ని కాలేజీలు ఇప్పటికి మంజూరైనాయంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక భారతదేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిండ్రు మొత్తం భారతదేశానికి. మనకి ఎన్ని వచ్చినాయో ఎరికైనా తెలంగాణ కల్లా గుండు 0. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 7 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మంజూరు చేసిండ్రు. మనకెన్ని వచ్చినాయో ఎరికైనా? ఎన్ని? గుండు 0. భారతదేశంలో కొత్తగా 7 IITలు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక. మనకెన్ని వచ్చినాయో ఎరికైనా? భారతదేశంలో కొత్తగా 2 ICER ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్లు మంజూరు చేసిండు. మనకెన్ని వచ్చినాయో ఎరికైనా తెలంగాణకు? గుండు 0. భారతదేశంలో కొత్తగా 16 IIITలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మనకెన్ని ఇచ్చిండో ఎరికేనా? గుండు 0. అదేవిధంగా కొత్తగా 4 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ. మనకెన్ని వచ్చినో ఎరికేనా? అదేవిధంగా నవోదయ పాఠశాలలు 84 మంజూరు చేసిండు. చట్టంలో రాసున్నది కొత్త జిల్లాలు ఏర్పాటైతే అక్కడ నవోదయ పాఠశాల పెట్టాలని చట్టంలో రాసి ఉన్నది. మరి తెలంగాణ 33 జిల్లాలైంది,
నవోదయ పాఠశాలలు పెట్టన్నా వద్దా? 84 నవోదయ పాఠశాలలు మంజూరైతే ఏడేళ్లలో తెలంగాణకు ఎన్నొచ్చిన ఎరికేనా? గుండు సున్నా. మరి ఈ మోడీ మనకెందుకు, ఆ బోడీ మనకెందుకు, ఈ బోడీ బీజేపీ మనకెందుకు? ఆలోచన చేయాలి తెలంగాణ తమ్ముళ్ళారా, ఆలోచన చేయండి. ఏమిచ్చిండు ఈ మోడీ, ఏం చేసిండు? ఇక ఇంకో చిల్లరగాడు ఆడ మాట్లాడుకుంటూ ఏం మాట్లాడతాడు? ఇగో ఈ ఊళ్ళో ఉన్నాయని మా మోడీ ఇచ్చినాయే, మోడీ పైసలతోనే నడుస్తుంది ప్రభుత్వం, మోడీ పైసలతోనే నడుస్తాంది తెలంగాణ అని ఒక చిల్లరగాడు మాట్లాడతాడు. ఇక వాణి కూడా చెప్తున్నా లెక్క రాసుకో. రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా, సాధికారంగా చెప్తున్నా, అధికారిక లెక్క చెప్తున్నా, తప్పైతే నా మంత్రి పదవి తీసి ఎడమకాలు చెప్పు లెక్క వారేస్తా అని చెప్తా ఉన్నా. ఈ ఏడున్నరేండ్లలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు తమ చెమట రక్తం అన్ని ధారబోసి నీ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది 365,797 కోట్లు. మళ్ళా చెప్తున్నా రాసుకో, 365,797 కోట్లు ఈ ఏడేళ్లలో. మరి మనకెన్నొచ్చినాయో ఎరికే నా కేంద్రం నుంచి మనం 365,797 కోట్లు కడితే మనకు వచ్చింది వెనుకకు 168,647. మన ఈ 2 లక్షల కోట్లు వాళ్ళకి పోయినాయి. మరి ఆడికి పోయినాయి ఆ 2 లక్షల కోట్లు? ఆడికి పోయినాయి అంటే వాడెవడో యోగేట, వాడు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలగొడతారా? ఒక బుల్డోజర్లకు పోయినాయి మన పైసలు. ఇంకో వెనకబడ్డ బీజేపీ రాష్ట్రం యూపీ, ఎంపీ, బీహార్, ఇంకోటి ఒక గాఢ తెలంగాణ బిడ్డల చెమట రక్తం గాడున్నది. అందుకే ఇక్కడ ఉండే బేకార్ బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నా, సిగ్గు తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి, చదువుకోండి. చదువుకోండి అంటే వాట్సాప్ యూనివర్సిటీ ఒకటే తెలుసు వాళ్ళకు, మిగతా ఏం తెలివై. ఇంకుల్లా చెప్తున్నా, నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నేను చెప్పిన లెక్క తప్పైతే నా మంత్రి పదవిని వదిలిపెట్టి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా, నేను చెప్పింది తప్పని దమ్ముంటే ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడైనా రుజువు చేయాలని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. ఎవని పైసలు ఎవడు తింటుండు, ఎవని సొమ్ముతోని ఎవడు కులుకుతున్నాడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మోడీ పైసలు. ఈరోజు నీ మోడీ చాలు చేసే బుల్లెట్ రైలు గుజరాత్లో, అందులో మా తెలంగాణ పైసలు ఉన్నాయి. నీ గుజరాత్లో మా పైసలు ఉన్నాయి తప్ప మాకు నువ్వు ఇచ్చింది ఏం లేదు, నువ్వు పీకింది ఏం లేదు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇదే వరంగల్లా ఎంత లుచ్చా, ఎంత లఫూట్ రాజకీయం చేస్తారు వీళ్ళంటే, ఇదే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. 2014 నుంచి అడుగుతున్నాం, పెట్రో నాయన కాజీపేటలో మా పిల్లగాళ్ళకు 4,000-5,000 మందికి ఉద్యోగాలు వస్తాయని అడిగినాం. ఏమైనా ఆన్సర్ ఇచ్చిండు తెలుసా పార్లమెంట్లో? అప్పుడు కడియం శ్రీహరి గారు పార్లమెంట్లో ఉండే, వీళ్ళు ప్రశ్న అడిగితే ఆన్సర్ ఇచ్చిండు, ఈ దేశంలో కొత్త రైలు కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది అని 2015లో సమాధానం ఇచ్చిండు. మేము నిజమేనేమో అనుకున్నాం, ఈ బేకారు గారు అబద్ధాలు చెప్తారని మనకేమేరక. 2016లో మన పక్కనే ఉంటుంది మహారాష్ట్ర, అక్కడ మహారాష్ట్రలో ఉండే బీజేపీ గవర్నమెంట్ పోయి అడిగింది, మాకు కోచ్ ఫ్యాక్టరీ కావాలంటే. 2016లో అడగంగానే 16లో మంజూరైంది, 18లో లాతూరులో మహారాష్ట్రలో కోచ్ ఫ్యాక్టరీ చాలైంది. మరి ఇదేనా నీతి? ఇక్కడనేమో 2014లో చట్టంలో చెప్తావు, చట్టంలో ఉత్త నోటి మాట కాదు, ఉత్త జీవో కాదు, చట్టం, పునర్విభజన చట్టం, పార్లమెంట్ పాస్ చేసిన చట్టం. మరి అదే చట్టాన్ని తుంగలో దొక్కితే నిన్నేమనాలి? బట్టెబాజ్ అని అన్నా, లుచ్చా అని అన్నా, లోఫర్ అనాలి, ఏమనాలి? ఏమనాలి ఈ భారతీయ జనతా పార్టీని? చట్టాన్నే తుంగలో దక్కిన దౌర్భాగ్యుల్ని ఏమనాలి? అదొకటే కాదు, పక్కనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు. 8 ఏళ్ళే అడుగు ముంగటి పడ్డదా? ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ పెడతామన్నారు, అడుగు ముందుకు పడ్డదా? మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం, అక్కడ పాలమూరు కడుతున్నాం, సీతారామ కడుతున్నాం. ఒక్కదానికంటే ఒక్కదానికి జాతీయ హోదా ఇవ్వమంటే శాత కాదు, జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వమంటే ఈ 4 వెన్నుముక లేని ఎంపీలు ఒక్కడంటే ఒక్కనికి పార్లమెంట్లో అడిగే చేత కాదు. నాకైతే ఒక డౌట్ కూడా ఉన్నది, ఈ 4 బీజేపీ ఎంపీలు ఎప్పుడన్నా మోడీని చూసినరో లేదో నిజంగా నాకు డౌటే. ఎప్పుడన్నా కిటికీలకెళ్ళి పోయి చూసి ఇట్లా అని చేయూ రావచ్చు, అంతేగాని వీళ్ళ మొఖాలకు ఆయనతో మాట్లాడే సీన్ కూడా లేదు. మొఖాలకు నిలబడి నిలదీసి నిగ్గదీసి అవసరం మీద గల్లా పెట్టి అడిగే దమ్ము నిజమైన తెలంగాణ బిడ్డ అయితే టీఆర్ఎస్ వన్కి అయితే ఉంటుంది, కానీ ఈ బఫూన్ గాళ్ళకైతే ఉండదు. అందుకే చెప్తా ఉన్నా, ఏనాటికైనా ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి అంటారు. ఇవాళ తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. చాలా ఊళ్ళల్లో ఈరోజు కూడా మన పార్టీని టీఆర్ఎస్ అని పిలువరు, తెలంగాణ పార్టీ అనే పిలుస్తారు. ఎందుకంటే తెలంగాణ అనే పదానికే పర్యాయ పదం టీఆర్ఎస్ పార్టీ. అందుకే నేను అంటా ఉన్నా, ధర్మన్న
2000 పెన్షన్కు 2500 పెన్షన్కు ఓటేసేది కాదు. తెలంగాణ తెచ్చిన నాయకుడు గా ఒక్క కారణం చాలు, జీవితాంతం టిఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి. తెలంగాణ తెచ్చి ఈరోజు తెలంగాణలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా మనందరికీ గర్వంగా ఇలా సినిమా వాళ్ళు మన మాటలు వాడుతారు. సినిమాలలో డీజే టిల్లు బిల్లు అవన్నీ ఇవాళ రేపు మొత్తం తెలంగాణ భాష పెట్టకపోతే సినిమాలు కూడా నడతలేవు. ఒక గాడికి వచ్చింది తెలంగాణ, ఒకప్పుడు జోకర్లకు వెడదురు తెలంగాణ భాష. ఇవాళ ఏం నడుతుంది, ఒక అట్లుంటుంది మనతో అన్నట్టు నడుతుంది. అది చెప్తున్నా నేను. గందుకు కావాలి, గందుకు ఉండాలి టీఆర్ఎస్. గందుకి టీఆర్ఎస్ పార్టీని గుండెలో పెట్టుకొని చూసుకోవాలి. ఇది మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా. మన తమ్ముళ్ళు, మన నాయకులు, ఎమ్మెల్యేలు, మన వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులను కూడా నేను కోరుతా ఉన్నా. మనం కలిసిన ప్రతిసారి మధ్యన ఏమవుతుందంటే, ఇప్పుడు నేను పార్టీ మీటింగ్కి వస్తే కూడా ఇక్కడ మనోళ్ళు వచ్చి నాకు దరఖాస్తులు ఇస్తారు, నాకు నిధులు, నాకు గిది గది. నేను మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇయ్యకండా అంటే ఎట్లా నువ్వు ఓడి. ఎందుకు చెప్తున్నా అంటే, 67 ఏళ్ళల్లో కానీ ఎన్నో పనులు మనం చేసినాం, 6.5 ఏళ్ళల్లో చేసినాం. 67 ఏళ్ళల్లో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన మొగోడు లేడు ఈ దేశంలో. ఓన్లీ కేసీఆర్, ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. 67 ఏళ్ళల్లో నల్గొండలో వాళ్ళు ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని పెంచి 2.5 లక్షల మందిని జీవోత్సవాలు చేస్తే వాళ్ళందరూ నిటారుగా నిలిచిన విధంగా చేసింది ఓన్లీ వన్ లీడర్ కేసీఆర్. 67 ఏళ్లలో రైతులను వీళ్ళు సావగొడితే తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చి రైతన్నా గల్లా ఎగిరేసుకునే విధంగా చేసింది ఓన్లీ వన్ లీడర్ కేసీఆర్. 67 ఏళ్లలో ఈ దేశంలో ఎంతమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు పనిచేసినా ఎవ్వడు చేయని పని 50,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో రైతన్నకిచ్చింది ఓన్లీ వన్ లీడర్ కేసీఆర్. ఇట్లా చెప్పాలంటే ఇంకా వందున్నాయి, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవన్నీ చెప్పచ్చు. కానీ మనోళ్ళకి ఏమవుతుందంటే, మీకు వేదిక మీద ఉన్న వాళ్ళకు కింద ఉన్న వాళ్ళకు మీరు ఉత్తగానే మాయూస్ అవుతారు. ఒక గిది కాకపాయే, గది కాకపాయే. ఇదివరకు మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు వస్తే ఎక్కువ, ఒక మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు వస్తే ఎక్కువ. నేను 50 కోట్లు 100 కోట్లు ఏమో కూడా మళ్ళీ ఎమ్మెల్యేలు వచ్చి అన్నా ఇంకో 25 కోట్లు ఇంకో 50 కోట్లు అన్ని సమస్యలు ఎప్పుడు వేసేస్తే మరి వచ్చే టర్మ్లో ఏం చేద్దాం మనం, ఆ పైన టర్మ్లో ఏం చేద్దాం. ఎవడెంత ఒర్రినా మొత్తుకున్నా తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామ రక్ష కేసీఆర్ టీఆర్ఎస్ మాత్రమే. ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే మనం పక్కకు పోయిన నాడు వీళ్ళు ఇదే బీజేపీ వాళ్ళు మళ్ళీ తీసుకుపోయి ఆంధ్రలో కలిపినా కలుపుతారు తెలంగాణను, గంతలు ఉచ్చగాలు వీళ్ళు. అది ప్రజలకు తెలుసు. అందుకనే మా ఎమ్మెల్యేలకు కోరుతా ఉన్నా, 65 ఏళ్ళల్లో కానీ ఎన్నో పనులు, 6.5 ఏళ్ళల్లో అయినాయి, ముందు గవి చెప్పుకుందాం, చేసినవి చెప్దాం. మీరు ఎంతసేపటికి ఆగమాగం అవుతారు, ఇంకా గిదిగాలే గదిగాలి ఎగిరిత పడతారు. ఎగిరిత పడకుండ్రి, బొచ్చే టైం ఉంది, ఇంకా చేసే పని బొచ్చడు ఉంది, ఇంకా చేయవలసిన పని కూడా ఉంది. మీరు కూడా గ్రామాల్లో ఉండే కార్యకర్తలను కూడా నేను కోరుతా ఉన్నా, ఒక్కొక్క ఊరికి 1 కోటి రూపాయల పెన్షన్లు వస్తున్నాయి, కోట్లల్లో వస్తున్నాయి. కానీ ఎట్లుంటుందంటే కథ, ఒక ఊరికి పోతే ఇప్పుడు గొర్రెకుంటకు పోయినామనుకో, ఉదాహరణకు చెప్తున్నా, ఆడ 1,000 మందికి పెన్షన్లు వస్తాయి, రానోళ్ళు 10 మందో 20 మందో ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళేమో పెన్షన్, వచ్చినోడేమో మంచిగా పెన్షన్ తీసుకుంటాడు, కడ కీసలో పెట్టుకుంటాడు, అవతల పడతాడు. ఆ రానోళ్ళు 20 మందికి అటు దుంకుతా అంటారు, ఇటు దుంకుతా అంటారు, నాకు రాలేదు రాలేదు అనగానే. మా ప్రెస్ వాళ్ళు, మా అన్నలు తమ్ముళ్ళు, ఇక వీళ్ళతో పంచాయతీ ఏంటంటే, వీళ్ళకేమో మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గరిస్తే వార్త. వీళ్ళకి 1,000 మందికి పెన్షన్లు వస్తే అది వార్త కాదు, 20 మందికి రాకపోతే పెద్ద వార్త. పెన్షన్లు రాని గొర్రెకుంట ఆగమాగమైంది వీళ్ళ కథ. గట్ల తయారైంది దేశం. ఇక దానికి మనోళ్ళాగం, అరే 20 మందికి రాకపోయి, అరే వచ్చిన 1,000 మందిని చూడ రాదే. 63 లక్షల మందికి రైతు బంధు ఇచ్చిన మొగోడు ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? మొత్తం రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిన మొగోడు ఎవడన్నా ఉన్నాడా? మరి గది చెప్పకనాట, 100 కోట్లు ఇస్తేనేమో అది కనబడతలేదు, 1,000 కోట్లు ఖర్చు పెడితే అది చెప్పశాతం అయితే లేదు. ఇక వీటి గురించి ఆగమాగం, కుసో 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 సాగం చేయి కుసో. కిషన్ నాకు ఆగం ఎక్కువ కుసో. నేనేమంటున్నా అంటే, ముందు మనం చేయవలసిన పని, కార్యకర్తలుగా నాయకులుగా మనం చేయవలసిన పని చెబుదాం ప్రజలకు. 65 ఏళ్ళలో చేయని ఎన్నో పనులు చేసినాం, మిగతా పని ఏమైనా బాకీ ఉంటే గది కూడా చేస్తాం. 90% చేసిన వాళ్ళం, మిగతా 10% పని మేము చేయమా, మా మీద నమ్మకం ఉంచరా అని అడుగుదాం. అవతలోడు చిల్లర మల్లర మాటలు మాట్లాడితే అడుగుదాం, ఉన్నాదురా నీ దగ్గర, నీ రాష్ట్రంలో. రాజస్థాన్లో కాంగ్రెస్ ఉన్నది, కర్ణాటకలో బీజేపీ ఉన్నది, ఏదన్నా ఒక ఊరుకోదాం, పైసలు మేమే పెట్టుకుంటాం. ఏదన్నా ఒక్క ఊరు తెలంగాణ ఊరు లెక్క ఉన్న ఊరు ఒక్కటి చూపెట్టు, ఒక్కటి చూపెట్టు. ఏదన్నా ఒక్క ఊరిలే నర్సరీ, వైకుంఠధామం, ఏదన్నా ఒక్క ఊరిలో డంపింగ్ యార్డు, ఇంటి ముందు మొక్కలు, ఇంటి ముందు నల్ల,
ఇంటింటికి రైతు బంధు, ఊరూరికి రైతు వేదిక ఉన్న ఒక్క ఊరు ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నదా? చూపెట్టుమని అడుగుదాం. ఈ దేశంలో ఎక్కడ పని అయితే లేదు, అంత బోగస్ ముచ్చట్లు, మతం పేరు మీద చిల్లర మల్లర పంచాయతీ. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో బీజేపీని, ఏమరా ఏం చేసినావు, 2,00,000 కోట్లు మా ఏడెత్తకపోయినవరా అంటే ఏమున్నది, మళ్ళీ ఏమంటాడు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, హిందుస్థాన్, అక్బర్, బిన్ లాడెన్, బాబర్, వానికి తెలిసింది కదా ఒకటే, తంబాకు బుక్కాలి, అడ్డమైన మాటలు మాట్లాడాలి. ఈ చిల్లర మాటలకు మనం కన్ఫ్యూజ్ కావద్దు, ప్రజలకు చెప్పాలి, తమ్ముళ్ళకి చెప్పాలి. ఈ చిల్లర నాయకులు పక్క రాష్ట్రంలో 40% కమిషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేవుడు దేవుడు మఠాలు మఠాలు అంటారు. నిన్న ఒక మఠం పెద్ద మనిషి, కర్ణాటకల మఠ అధిపతి, ఆయన బయటకు వచ్చి చెప్పిండు, మా మఠాలకు వచ్చే పైసలలో కూడా 30% కమిషన్ తింటాను, దౌర్భాగ్యులు అని చెప్పి మఠాల పెద్ద మనుషులు, పెద్ద మఠాధిపతులు చెప్తాను. గిసొంటోళ్ళట ఇక్కడేదో పొడుస్తారట. నేను అందుకే అన్న నిన్న, ఆ బీజేపీ పార్టీ నాయకుడు అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన నన్న, ఓ పంజైరాబాయ్, నువ్వు ఆ మహబూబ్ నగర్లో నడుస్తున్నావు కదా, కొద్దిగా పక్కకుంటేనే రాయచూరు ఉన్నది, రాయచూరుకో. మొన్ననే మీ రాయచూరు ఎమ్మెల్యే చెప్పిండు, బీజేపీ ఎమ్మెల్యే ఏం చెప్పిండు, మాకు కర్ణాటకలో బాగలేదు, మమ్మల్ని తీసుకుపోయి తెలంగాణ కలపండి, ఆడ తెలంగాణలో రైతు బంధు ఉంది, 24 గంటల కరెంటు ఉంది, కళ్యాణ్ లక్ష్మి ఉంది, గందుకు నేను అనలబోతా అని చెప్పి రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. మరి ఇక్కడున్న బట్టెవాజ్ గాళ్ళేమో అక్కడేందో పెద్ద పొడిచినట్టు ఇక్కడ పొడుస్తారట వీళ్ళకి అవకాశం ఇస్తే. ఇష్టం వచ్చిన మాటలు. నేను దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఆగం కాకండి, ఎగిర్త పడకండి, సోషల్ మీడియాల గింత రాగానే గింత ఊహించుకొని కింద మీద వాళ్ళు కావచ్చు, కానీ మనం కావాల్సిన అవసరం లేదు. ప్రజల గుండెల్లో నిండుగా కేసీఆర్ ఉన్నారు, ఏం భయపడవలసిన అవసరం లేదు. ప్రతి నీటి బొట్టులో, ఇంటింటికి నీళ్ళలో వచ్చే ప్రతి నీటి బొట్టులో మా ఆడబిడ్డలు కేసీఆర్ గారిని చూస్తూ ఉన్నారు. ప్రతి రైతన్న 24 గంటలు కరెంట్ వచ్చే ఆ కరెంటు తీగల్లో కేసీఆర్ను చూస్తున్నాడు. బ్రహ్మాండంగా ప్రతి సంక్షేమ కార్యక్రమంలో ప్రతి అవ్వ, ప్రతి తాత తనకొచ్చే ఆ 2,016 రూపాయల్లో బ్రహ్మాండంగా కేసీఆర్ గారిని ఒక పెద్ద కొడుకులాగా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. మనం ఎవరికి భయపడే అవసరం లేదు. నిలదీసి అడగాలి, నిగ్గదీసి అడగాలి, ఏందయ్యా నువ్వు చేసింది తెలంగాణకు అని అడగాలి బీజేపీ పార్టీని. ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్నది, వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే చచ్చిపోయింది ఆ పార్టీ, ఇక లేవదు కూడా. ఆఖరికి స్వయంగా రాహుల్ గాంధీ, ఆయన పోటీ చేసిన అమ్మేతిలనే ఓడిపోయింది ఆయన. ఆయన సొంత పార్లమెంట్లో గెలిచే పరిస్థితి లేదు, సొంత పార్లమెంట్లో ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకునికి. ఇక అసలు పార్టీ గురించి మనమేం మాట్లాడాలి? ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన, ఆయన ఎట్లా దొరికిపోయిండో, 00,00,000 రూపాయలు పట్టుకొని రాష్ట్రమంతా చూడంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఒక చిల్లర దొంగవాడు. వాడు వస్తాడు భూపాలపల్లిలో మీటింగ్ పెట్టి మా రమణారెడ్డి అని అందిరుతాడు, పడదామా ఊకుందామా? ఇట్లాంటి బుట్టా చోరు గాళ్ళు, బట్టెబాజ్ గాళ్ళు ఎటువడతటు మాట్లాడుతుంటే మన నాయకుడి మీద ఊకుందామా? తప్పకుండా మరల వడదాం, తిరగ వడదాం. తిరుగులేని పద్ధతుల్లో కోరుగల్లు ఓరుగల్లు నుంచే మొన్న జనగామలు ఎట్లయితే వాళ్ళ సత్తా చూపెట్టినో మీరు, అదే పద్ధతిలో అవసరమైతే తిరగబడి మరి బుద్ధి చెప్దామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, పెద్ద సుదర్శన్ రెడ్డి అని చెప్పిండు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి, కాపాడుకోవాలన్నాడు. మన పార్టీ ఎమ్మెల్యేల మీద బరువు పెట్టింది. మన పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్యే లేని నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి మీద మొత్తం బాధ్యత అంతా కూడా పెట్టింది. నేను గౌరవ ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నా, తనవారు మందివారు అనే ఆలోచన లేకుండా, 2001, 2009, 2012 అనే ఆలోచన లేకుండా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటేనే, అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడితేనే వాళ్ళు మళ్ళా మనల్ని కాపాడతారన్న మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. దయచేసి కార్యకర్తలకు పెద్దపీట వేయాలనే మాట ఏదైతే ఉన్నదో మీరు పర్సనల్గా తీసుకోండి, వాళ్ళ కష్టంలో మీరు బొండి. ఒక కళ్యాణ లక్ష్మి చెక్ వస్తే, ఒక కార్యకర్తకు బీమా వస్తే, ఒక సీఎంఆర్ఎఫ్ చెక్ వస్తే వాళ్ళు ఇంటికి పోయి ఇయ్యండి, వాళ్ళు జీవితాంతం యాద చేసుకుంటారు. ఆ రకంగా మనం పోతే మనని ఎదుర్కొనే పార్టీ రాష్ట్రంలో ఎక్కడా లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రానున్నది ఇప్పుడు ఏం ఎలక్షన్లు లేవు, ఇంకో 1.5 సంవత్సరం, 2 సంవత్సరాల దాకా ఏ ఎలక్షన్ లేదు, ఏ ఫిగర్ చేసే అవసరం లేదు. కానీ శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం. మనం కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇక్కడ వరంగల్లో చెప్పిన విషయాలు మనం ఊరూరా ప్రతి మండలంలో ప్రతి గ్రామస్థాయి నాయకుడికి చేరే విధంగా శిక్షణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. శిక్షణ శిబిరాలు పెట్టుకుందాం, జిల్లా పార్టీ ఆఫీసులు కట్టుకుందాం, బ్రహ్మాండంగా జిల్లా పార్టీలను యాక్టివేట్ చేసుకుందాం. ఆరూరి రమేష్ గారు, వినయ్ భాస్కర్ గారిని నేను కోరుతా ఉన్నా, మీ ఇద్దరి నాయకత్వంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలు రాష్ట్రం మొత్తంగా ఆదర్శంగా ఉండే విధంగా బ్రహ్మాండంగా తయారు చేయండి. మీకు అద్భుతమైన ఫోర్స్ ఉంది, అద్భుతమైన చైతన్యవంతమైన ప్రాంతం ఇది,
ఈ ప్రాంతంలో అద్భుతమైన కార్యకర్తలు నాయకులు ఉన్నారు మరి ఇతర జిల్లాలన్నిటికీ కూడా మీరే ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకి వినయన్నకి ముఖ్యంగా ఆరూర్ రమేష్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ గింతేన మీ దమ్మంతా జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం థాంక్యూ సార్ అధ్యక్షుడు